గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకి ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందిన మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా నాస్డాక్ 130 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మనకు ఆసియా మార్కెట్లలో కనపడలేదు. కారణాలు ముఖ్యంగా ఒకటి, బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏం చేస్తుంది అన్న అంశాన్ని మార్కెట్స్ నిశితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే జపనీస్ ఎకానమీ గత 17 సంవత్సరాలుగా నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ రెజిమ్ను కొనసాగించింది. అక్కడ మిగతా ప్రపంచం అంతా ఒకవైపు, జపాన్ మరోవైపు. జపాన్లో డిఫ్లేషన్ అంటే ధరలు ఎప్పుడు తగ్గడమే తప్ప పెరగలేదు లాస్ట్ 16-17 ఇయర్స్లో. మిగతా ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లం, జపాన్కి డిఫ్లేషన్ ఈజ్ ఏ ప్రాబ్లం. సో అందువలన అక్కడ వడ్డీ రేట్లు -0.1% దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాన్ని +0.1% బహుశా ఈరోజు పెంచే నిర్ణయం తీసుకుంటుందన్న ఒక అంచనా మార్కెట్స్లో ఉంది. జపనీస్ కరెన్సీ యుఎస్ డాలర్ తర్వాత ది మోస్ట్ పాపులర్ కరెన్సీ, అండ్ చాలా ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి జపనీస్ కరెన్సీలో. ఆ ట్రేడ్ రివర్సల్ ఏదైనా జరుగుతుందా ఈ వడ్డీ రేట్ల పెంపు కారణంగా, ఇది కొంత మార్కెట్స్ ప్రపంచ మార్కెట్లు గమనిస్తున్న ఒక అంశం. ఎఫ్ఓఎంసి మీటింగ్ ఎనీవే ఇవాళ మొదలవుతుంది. రేపు మన కాలమానం ప్రకారం రేపు నైట్ ఎఫ్ఓఎంసి డెసిషన్ వెలువడుతుంది. హాకిష్ సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా అనేది మార్కెట్స్ గమనిస్తున్న అంశం. అండ్ మరొక అంశం కీలకంగా మనకు కనిపిస్తుంది, బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ బహుశా $90 వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇది జరిగితే $90 అనేది ఒక సరే 80-85 అంతవరకు ఓకే, బట్ 90కి వెళితే మాత్రం ఇండియన్ ఎకానమీ లాంటివి ఇబ్బంది పడతాయి. ఫిస్కల్ డెఫిసిట్ అంచనాలు తప్పుతాయి, అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రాఫిటబిలిటీ తలకిందులో అవుతుంది. అండ్ ఆర్బీఐకి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక పరిణామం. కాబట్టి ఇవి మన గ్లోబల్గా కనిపిస్తున్న అంశాలు ప్రస్తుతానికి. అదర్వైజ్ మన మార్కెట్స్లో నెగిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో. సరే నిఫ్టీ అక్కడే ఉంది, 22,000 పైన నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. 21,900 దగ్గర కీలకమైన సపోర్ట్ లభిస్తోంది. ఏ రోజుకి ఆ రోజు అక్కడ దాకా వస్తుంది, మళ్ళీ తేరుకొని క్లోజ్ అవుతోంది. కానీ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం ఎక్కడా కూడా సెల్లింగ్ ఆగడం లేదు. సో ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా అనే అనుమానం కలక్కమాందు మిడ్ స్మాల్ క్యాప్స్లో జరుగుతున్న పరిణామాలు కనుక మనం గమనిస్తే. ఒకవేళ అదే కనుక జరిగితే, మనం ఒక 15 రోజుల క్రితం ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్కి ఒకవేళ వెళితే మాత్రం మరింతగా, ఇప్పటికే కొన్ని స్టాక్స్ 20-40% తగ్గాయి. సో అది మనం గమనించాల్సిన అంశం. మార్జిన్ సెల్లింగ్ తగ్గింది అండ్ అలా అని చెప్పేసి హడావుడిగా మన స్టాక్స్ పెరిగిపోతాయని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ 1-2 మంత్స్ కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ 1-2 మంత్స్ ఎందుకంటున్నామంటే, ఒకటి ఎర్నింగ్ సీజన్ మొదలవుతుంది ఈలోగా, రెండవది ఎలక్షన్ సీజన్ కూడా మొదలైంది, అండ్ మే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎలక్షన్స్ ట్రెండ్ నడుస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో అయితే ఎలక్షన్ రిజల్ట్స్ మీద మార్కెట్స్ ఎన్డీఏ విక్టరీ ఎంత ఉంటుంది, అలాగే ఆ తర్వాత వచ్చే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి మీద మళ్ళీ ఊహాగానాలు మొదలవుతాయి. ఇప్పటికే ఎన్డీఏ విక్టరీని మార్కెట్ డిస్కౌంట్ చేసింది, కాబట్టి ఇక్కడ కొత్తగా ఇంకా మళ్ళీ ఎన్డీఏ వస్తుంది రాదు అనే అటువంటి అంచనాలు అయితే ఎవరిలో లేవు. కానీ ఎంత మెజారిటీ సాధించగలుగుతుంది అనేది మనకు May 1st నుంచి మళ్ళీ ఊహాగానాలు మొదలవుతాయి. సో ఎలక్షన్ థీమ్స్ ఏవైనా ఉంటే అక్కడ కొంత ప్లే ఉంటుంది. అదర్వైజ్ మిడ్ స్మాల్ క్యాప్స్లో ప్రస్తుతానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మనం చూస్తున్నాం ప్రమోటర్స్ అయితే చక్కగా పరిస్థితిని, ఈ బుల్ మార్కెట్ ఏదైతే ఒక మంచి ప్రైస్ను తీసుకొచ్చిందో రెస్పెక్టివ్ స్టాక్ ప్రైసెస్లో, దాన్ని ప్రమోటర్స్ చాలామంది చక్కగా తెలివిగా వాడుకుంటున్నారు. ఇవాళ కూడా టాటా సన్స్ టీసీఎస్లో తనకున్న 0.5% స్టేక్ను అమ్మకానికి పెట్టింది 4,000 రూపీస్ దగ్గర. మొత్తం $1.1 బిలియన్ అంటే 9,362 క్రోర్స్ వర్త్ బ్లాక్ డీల్స్ ఇవాళ జరగబోతున్నాయి. సో ఎందుకు చేస్తోంది ఇది? ఏదైనా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కోసం డబ్బు రైజ్ చేస్తుందా, లేకపోతే డెట్ ఫ్రీ అయ్యి ఆర్బీఐ నిబంధనలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా? డెట్ ఫ్రీ అయితే పబ్లిక్ ఇష్యూ రావాల్సిన అవసరం ఉండదు. సో దానికోసం చేస్తుందా మనకు తెలియదు కారణాలు, బట్ ఇవాళ అయితే ఫండ్ రైజింగ్ చేయబోతోంది. మొన్న ఐటీసీలో బ్యాట్ స్టేక్ సేల్ చేయడం చూసాం, 17,485 కోట్లు. అలాగే ఇండిగోలో ప్రమోటర్స్ గంగ్వాల్ ఆయన 6,786 క్రోర్స్ కంప్లీట్లీ ఎగ్జిట్ కావడానికి వాడుకున్నారు. వర్ల్పూల్లో ఫారిన్ ప్రమోటర్స్ 4,000 కోట్ల రూపాయలు స్టేక్ సేల్ చేశారు. అలాగే సంవర్ధన్ మదర్సన్, సుమిటోమో
స్టేక్ సేల్ చేసింది. ఆదిత్య బిర్లా సన్లైఫ్లో 1480 crores, ఇలా మొత్తం మీద ఒక 42,000 crores వర్త్ స్టేక్ ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 10-15 డేస్లో చేతులు మారింది. ఎవరు కొంటున్నారు? ఆబ్వియస్లీ మ్యూచువల్ ఫండ్స్. ఫర్ ఇన్స్టాన్స్ బ్యాడ్ స్టేక్ని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కొంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్కి డబ్బులు వస్తున్నాయి. మనం ప్రతిరోజు ఎస్ఐపిఎల్ రూపంలో, లంసమ్స్ రూపంలో రిటైల్ ఇన్వెస్టర్స్ మనీ మ్యూచువల్ ఫండ్స్కి వస్తుంది. సో వాళ్ళ డబ్బుని ఖాళీగా ఉంచకుండా ఇటువంటి స్టేక్స్ కొనడానికి వాడుతున్నారు. సో నిన్న కూడా చూసాం మనం 2260 crores డిఐఎస్ నెట్ బయింగ్ జరిగింది. ఎఫ్ఐఎస్ ఎంత అమ్మారు? 2051 crores. సో ఎఫ్ఐఎస్ అమ్మేదాన్ని మొత్తాన్ని కూడా డిఐఎస్ అబ్జార్బ్ చేసుకుంటున్నారు. అందువల్లనే మనకు ఇండెక్స్ పడటం లేదు, ఇండెక్స్ అక్కడే నిలబడుతోంది. ఈ రిటైల్ మనీ మార్కెట్లోకి వస్తున్నంతకాలం ఇండిసెస్ నిలబడతాయి, కానీ మిడ్ స్మాల్ క్యాప్స్, ఎందుకంటే ఇప్పుడు వెల్త్ మేనేజర్స్ అందరూ కూడా మీరు స్మాల్ క్యాప్స్లో ఎక్స్పోజర్ తగ్గించుకోండి అని చెప్తున్నారు. స్మాల్ క్యాప్స్లో అండి మనం అనుకుంటాం, ఇప్పుడు తగ్గింది కదా ఈ స్టాక్, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బుల్ రన్ ప్రారంభమైనప్పుడు తప్పకుండా ఇది పెరుగుతుంది అని అనుకుంటాం. ఒక స్టాక్ ఫర్ ఇన్స్టాన్స్ 2008-09లో అండి స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2/3 పడిపోయింది. ఆ తర్వాత 2020 వరకు కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. తర్వాత పాండమిక్ తర్వాత మళ్ళీ చక్కగా పెర్ఫామ్ చేసింది. 2008-09లో 2/3 పడిపోతే అక్కడ నుంచి 3 times పెరిగినా కూడా ఇన్వెస్టర్స్కి వచ్చే రిటర్న్ 0. ఫర్ ఇన్స్టాన్స్ ఒక స్టాక్ 100 రూపాయల నుంచి 50 రూపాయలు అయిందనుకుందాం, మళ్ళీ అంటే 50% పడిపోయింది. మళ్ళీ 100 రూపాయలు ఎప్పుడవుతుంది? 100% పెరిగినప్పుడు. అంటే 50% పడిపోతే 100% పెరగాలి, అది సాధ్యమేనా? అది మనం ప్రతిసారి స్టాక్ కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం. మనకు ప్రతిరోజు మేము యావరేజ్ చేయమని అడుగుతున్నారు. నిన్న కూడా మధ్యాహ్నం ప్రోగ్రాంలో చాలామంది ఆ ప్రశ్న ఒకటే చెప్పాం, జాగ్రత్తగా స్టాక్ టు స్టాక్ డెసిషన్ తీసుకోవాలి. 20% పడిపోయింది కదా, మళ్ళీ 40% పెరిగితే మన రేట్ వస్తుంది కాబట్టి యావరేజ్ చేద్దాం అనుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు, కానీ అది సాధ్యమా కాదా అనే అంశాన్ని గమనించుకోవాలి. అండ్ ప్రతి సంవత్సరం అండి ఒక 15% స్మాల్ క్యాప్ ఇండెక్స్లో సే 250 stocks ఉన్నాయనుకున్నాం, అందులో ఒక 15 stocks నెక్స్ట్ ఇయర్ ఉండవు, ఇండెక్స్లోంచి బయటకు వస్తాయి, లేదు ఉన్నా కూడా అండర్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా ఒక 5 years అయ్యేసరికి స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది ఒక పూర్తిగా కాంపోజిషన్ మారిపోతుంది. కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. హడావుడిగా ప్రైస్ తగ్గింది, ఈ ప్రైస్లో కొనేద్దాం, మళ్ళీ ఇప్పుడు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ 2300 నుంచి 1700 పడిపోయింది, అంటే 25% తగ్గింది ప్రైస్. ఇక్కడ నుంచి మళ్ళీ స్టాక్ 50% పెరగాలి, అప్పుడే 40-50% పెరిగితేనే మళ్ళీ ఆ లెవెల్కి వస్తుంది 2300కి. సో ఇది ఎప్పటికి జరుగుతుంది ఏమిటి అనేది మనం ఒకసారి బేరీజ్ వేసుకొని ఎర్నింగ్స్ విజిబిలిటీ ఉందా లేదా, మేనేజ్మెంట్ ఏం చెప్తోంది. కొన్ని కంపెనీల్లో మేనేజ్మెంట్స్ ప్రమోటర్స్ తమ స్టేక్ పెంచుకుంటున్నారు. నిన్న మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం మనం. నిన్న నేను లిస్ట్ ఎవరో అడిగితే తర్వాత చూశాను నేను, భారత్ వైర్స్, శాటిన్ క్రెడిట్ కేర్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, కిల్బర్న్ ఇంజనీరింగ్, ఆర్కే ఫోర్జింగ్స్, సాల్జర్ ఎలక్ట్రానిక్స్, ఇటువంటి ఎస్డిబిఎల్, ఇటువంటి కౌంటర్స్లో ప్రమోటర్స్ ఫర్ వేరియస్ రీజన్స్, వాళ్ళు ఏదో కంపెనీ బ్రహ్మాండంగా ఉంది అన్న ఉద్దేశంతో కూడా కాకపోవచ్చు, గతంలో ఎవరైనా అమ్ముకొని ఉంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు. సో అలా ప్రమోటర్స్ స్టేక్ పెంచుకుంటున్నారు, రకరకాలుగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయండి. అందుకని ఒక 1-2 months స్థిమితంగా ఉండండి, ఏమి హడావుడు లేదు. ఇంతకుముందులాగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే భయానికి అవకాశం లేదు. ఇప్పుడు తప్పకుండా మనం కోరుకున్న ధరలకి స్టాక్స్ వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా స్టాక్ సెలక్షన్ చేసి పెట్టుకోండి, క్యాష్ రెడీగా పెట్టుకోండి. వాల్యూ ఉంది, సపోజ్ 40 PE దగ్గర ట్రేడ్ అయిన మొన్నటి ఒక కంపెనీ వల్ల 20 PEకి వచ్చింది అనుకుందాం, తప్పకుండా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి ఎర్నింగ్స్, ప్రొవైడెడ్ రాబోయే రోజుల్లో ఎర్నింగ్స్ గ్రోత్ ఉంటే, లేకపోతే మళ్ళీ అది వేరే విషయం. సో ఇలా ప్రతి స్టాక్ సంబంధించి నిశితంగా కూలంకషంగా విశ్లేషించుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. జనవరి ఫిబ్రవరిలో లాగా ఏ స్టాక్ పడితే అది కొంటే, ఏ స్టోరీ పడితే అది కొంటే డబ్బులు వచ్చే సమయం మాత్రం కాదు ఇది. ఎనలిస్ట్తో మాట్లాడదాం ఇవాళ. ఐ థింక్ కుటుంబరావు గారు అలాగే క్రాంతి గారు ఉన్నారు. కుటుంబరావు గారు ఏమిటి, ఇవాళ కూడా మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తోంది గిఫ్ట్ నిఫ్టీ సూచన బట్టి చూస్తే, ఇక్కడ నుంచి ఎటువైపు ప్రయాణం కొనసాగుతోంది? మార్కెట్ డైరెక్షన్ ఎసప్పుడు అయితే ఇండెసెస్ కూడా ఉందండి, అందుకని చెప్పేసి 21,800 ఆ లోవర్ సైడ్, 22,200 ఆ అప్పర్ సైడ్ అనమాట క్లియర్లీ ఒక నేరో రేంజ్ బిల్డప్ అవుతుంది. ఈ నేరో రేంజ్ నుంచి బ్రేక్అవుట్ రావాలంటే సమ్ మ్యాక్రో ఎకనామిక్ ఈవెంట్ అవ్వాలి, గ్లోబల్ ఈవెంట్ అవ్వాలి, లేకపోతే మన దగ్గర ఏమన్నా ఎనీవే ఎలక్షన్
ఇది కూడా లాంచ్ అయిపోయింది కాబట్టి 7th phase ఎలక్షన్ అనమాట. ఇటీనరీ ఏదైతే లాంచ్ అయిందో దాన్ని బట్టి అనమాట, ఎప్పుడైతే ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయో అప్పుడు కొంచెం డైరెక్షన్ వస్తుంది. అంతేగాని టిల్ దెన్ నేను అనుకుంటే ఒక నేరో రేంజ్ లో ఉండొచ్చు. అండ్ 21,800 ఇస్ క్రిటికల్ సపోర్ట్ అండ్ డౌన్ సైడ్. అదంటూ బ్రేక్ అయితే కనుక డెఫినెట్లీ నేను అనుకుంటా ఒక మైల్డ్ ప్యానిక్ కూడా మార్కెట్ లో సెట్ అయ్యి ఆల్ ది వే అప్ టు 21,200 వరకు మార్కెట్ పడే సూచనలు కూడా ఉన్నాయి. అయితే భయపెట్టాలని కాదు, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అని చెప్పేసి కూడా చెప్తాను. ఎందుకంటే ఇది వరకు ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా వాలటిలిటీ ఉందో అది ట్రాక్ చేస్తే ఆ పాయింట్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. ఇవాళకి మాత్రం డెఫినెట్లీ 22,050 అనేది అనమాట కీలకమైన పాయింట్ అనమాట. మార్కెట్ గ్యాప్లో ఓపెన్ అయిన తర్వాత 22,050 పైన తిరిగి నిలబడగలిగితే రికవర్ అయ్యి నేను అనుకుంటా కాస్త సేఫ్టీ ఉంటుంది. బట్ అదర్వైజ్ దాని కింద ఉంటే కనుక డెఫినెట్లీ కాస్త వీక్నెస్ వీక్ లాంగ్ పర్సిస్ట్ అయ్యే సూచికలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వేరియస్ మ్యాక్రో ఈవెంట్స్ ఇందాక మీరు చెప్పారు లైక్ క్రూడ్ ధరలు అనమాట ఫర్మ్ అప్ అవుతున్నాయి. డెఫినెట్లీ ఇట్ విల్ బి బిగ్ నెగటివ్ ఫర్ కంట్రీ. ఎందుకంటే ఎలక్షన్ టైం అప్పుడు రేట్లు పెంచలేదు. రీసెంట్లీ మనం చూసాం పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. యూజువల్లీ ఓటర్స్ సాటిస్ఫై చేయడం కోసం ఎలక్షన్స్ ముందు చేసే స్టెప్స్. కాబట్టి ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని పెంచదవ్వకపోతే ఆటోమేటికల్లీ మళ్ళీ ఆటకి నష్టాలు రావటం మొదలవుతుంది. కాబట్టి ఇట్స్ అన్ జెకిల్ అండ్ హైడ్ సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ లో కూడా అనమాట చూస్తా ఉంటే షార్ట్ పొజిషన్స్ మళ్ళీ 62,000 కోట్ల దాకా అనమాట పెంచుకోవటం చూసాం మనం. డొమెస్టిక్ పర్చేసెస్ కంటిన్యూస్ గా ఉంటున్నాయి. 2,200 crores నిన్న కూడా పై చేశారు, కానీ ఎఫ్ఐఎస్ కూడా ఇప్పటిగా 2,000 crores అమ్మటం చూసాం. అయితే కొన్ని పెక్యులారిటీస్ మనం చూస్తుంటే మార్కెట్ లో ఇంత వీక్నెస్ పర్సిస్ట్ అవుతుంది, లార్జ్ క్యాప్ లో కాస్త యాక్షన్ కనిపిస్తుంది, న్యూస్ డ్రివెన్ యాక్షన్ లైక్ సపోజ్ అదానీ స్టాక్స్ కానీ యూఎస్ లో ప్రోబ్ లాంచ్ అయింది అది కానీ ఇక్కడ అదానీ స్టాక్స్ వీక్ అవటం కానీ ఇట్లా స్పెసిఫిక్ గా అనమాట టాటా సన్స్ ఇవాళ మేబీ ఐపీఓ అవాయిడ్ చేయడానికి డెట్ తగ్గించేసుకోవడానికి అనమాట టీసీఎస్ షేర్స్ ఏదైతే అమ్ముతామని అంటున్నారో అదొక ఇష్యూ కానీ ఆదిత్య బిర్లా ఏఎంసీ కూడా ఆఫర్ ఫర్ సేల్ చేస్తుంది లార్జ్ స్టేక్ అనమాట ప్రమోటర్స్. అండ్ ఇలాంటివన్నీ చూస్తే స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోండి. యూఎస్ మార్కెట్ లో ఉన్న యాజ్ యూజువల్ టెక్ స్టాక్స్ ఏ పర్ఫామ్ చేస్తే నిన్న కూడా అక్కడ టెస్లా ఎన్విడియా ఇవన్నీ ఆల్ఫాబెట్ ఏ విధంగా పెరిగినాయో మనం చూసాం. అటు కంపేర్ చేసుకుంటే మన దగ్గర టెక్ స్టాక్స్ చాలా చాలా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పేసి అనుకోవాలి కూడా. ఎందుకంటే ఇక్కడ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ వల్లే మన స్టాక్స్ అనమాట ఏమి చేంజెస్ కూడా పెద్దగా రావట్లా. ఎఫ్ఎండ్లో రీసెంట్ రీషఫలింగ్ ఆఫ్ స్టాక్స్ అవనివ్వండి, ఏదైనా ఇటు సెక్టర్ టు సెక్టర్ షిఫ్టింగ్ ఏదైతే అవుతుందో ఇటు ఆపరేటర్స్ లో కానీ ఇటు జనరల్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కానీ చూస్తూ ఉంటే వెల్ స్టాక్స్ ఎఫ్ఎండ్ బ్యాంక్ లిస్ట్ లో ఉంటున్నాయి. ఎంత హ్యూజ్ నెంబర్ ఉన్నాయి, పైగా ఇప్పుడు దగ్గర కూడా వచ్చేస్తుంది మళ్ళీ ఎఫ్ఎండ్ సెటిల్మెంట్ అనమాట. వస్తున్నా కూడా 12 stocks ఉన్నాయంటేనే అర్థం చేసుకోవాలి. అందులో కొన్ని ఆర్డ్ స్టాక్స్ కూడా లైక్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయండి, బయోకాన్, బలరాంపూర్ చిని, అంటే ఈ మధ్య కాలంలో లేని స్టాక్స్ అనమాట. ఇవన్నీ కూడా బ్యాంక్ లిస్ట్ లో ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. స్టక్ అయిన వాళ్ళకి హయ్యర్ లెవెల్స్ లో ఆపర్చునిటీ కావట్లా బయటకు వెళ్ళడానికి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. లైక్ జీ కానీ ఏపీఎఫ్ఆర్ఎల్ కానీ ఇవన్నీ కూడా మనం చూసాం, ఒకసారి హయ్యర్ లెవెల్స్ లో స్టక్ అయితే తిరిగి ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ కావట్లా. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి ఫీల్డ్ ఎలక్షన్ సీజన్. అయితే వన్ గ్రేట్ ఆపర్చునిటీ ఇప్పుడు ఏంటంటే 4th quarter రిజల్ట్స్ వస్తాయి, యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ అనదర్ 10-12 days అవగానే రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవగానే ఏ కంపెనీ రిజల్ట్ బాగుందో దానిపైనే ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ రావటం కానీ ఏ కంపెనీ రిజల్ట్ డిసప్పాయింట్ చేస్తే దాన్ని పనిష్ చేయటం కానీ జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అని ఏ విధంగా మనం లేబుల్ చేసినా దేర్ విల్ బి ఎ థర్డ్ రౌండ్ ఆల్సో వన్స్ రిజల్ట్స్ స్టార్ట్ అవటమే అనమాట. ఎందుకంటే ఒక కంప్లసెన్సీ అంటూ మార్కెట్స్ తగ్గినా తిరిగి పెరుగుతాయిలే, స్టాక్స్ కరెక్ట్ అయినా తిరిగి పెరుగుతాయిలే అనే ఒక కంప్లసెన్సీ, ఒక నిర్లిప్త అనమాట చాలా మంది కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళలో ఉండింది అనమాట. ఇప్పుడు అదంతా పోయి ఒక భయం అనేది కూడా కాస్త నెలకొంటాం, కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. మేబీ వన్స్ 4th quarter రిజల్ట్స్ అయిన తర్వాత వచ్చే ఆల్టర్నేట్ బయింగ్ సెల్లింగ్ ఏదైతే మూవ్స్ ఉంటాయో అప్పుడు మార్కెట్ లో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కూడా ఎంత ఉంటుంది, ఉండదా, పోస్ట్ ఎలక్షన్స్ ఉంటుందా అనేది కూడా డిటర్మిన్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో పీసీఆర్ కూడా బిలో 1 ఉంది, 0.95 దగ్గర, కాస్త డైరెక్షన్ లెస్ గానే ఉంది అని చెప్పేసి అనుకోవాలి మనం. కాబట్టి డైరెక్షన్ తెలిసే వరకు మాత్రం డెఫినెట్లీ మార్కెట్ లో నేను అనుకోవటం పెద్ద లార్జ్ మూవ్స్ తీసుకుని రిస్క్ అయితే చేయకూడదు.
లార్జ్ క్యాప్స్ లో కూడా మనం చూస్తున్నాం స్విఫ్ట్ గా చేంజెస్ వస్తున్నాయి. లైక్ స్పెక్యులేటివ్ లాంగ్ బిల్డప్ నిన్న కూడా చూస్తే బలరాంపూర్ చీని, గాడ్రేజ్ కన్సూమర్, జైడస్ లైఫ్ వీటిలో వచ్చింది. బట్ ఇమీడియట్ గా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళటం కూడా చూసాం బలరాంపూర్ చీని అలాంటి. కొంచెం కెనరా బ్యాంక్ లాంటి స్టాక్ లో కూడా భయం కనిపించింది. డెలివరీస్ ఎక్కడ అవుతున్నాయి అంటే ఆర్డ్ కౌంటర్స్ లోనే, ఓబ్రాయ్ రియాలిటీ, హిందుస్థాన్ యూనిలివర్, శ్రీ సిమెంట్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అలాంటి వాటిలోనే అవుతున్నాయి. ఫ్రెష్ షార్ట్స్ ఎక్కడన్నా పడుతున్నాయి అంటే ఖచ్చితంగా కో ఫోర్జు, అపోలో టైర్, లాల్ పాత్ ల్యాబ్స్, అదానీ గ్రూప్ స్టాక్స్ రెండు కూడా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజ్ లో కూడా స్టాక్స్ బిల్డప్ అవుతున్నాయి. కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. మేజర్ పొజిషన్స్ తీసుకోవద్దు. ఇండివిజువల్ స్టాక్స్ లో వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉందా లేదా కూడా కేర్ఫుల్ గా డబుల్ చెక్ చేసుకోవాలి. అండ్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉందా అంటే థర్డ్ క్వార్టర్ రిజల్ట్ బాగుంది కదా, ఇప్పుడు కరెక్ట్ అయింది కదా అని స్టాక్ బ్లైండ్ గా కొనకుండా థర్డ్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత కంపెనీ ఇచ్చిన ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఏమిచ్చారు, బాగానే ఉంటుందన్నారా నెక్స్ట్ 2-3 quarters అనేది కూడా కాస్త కేర్ఫుల్ గా స్టడీ చేసి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన టైం అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తాను. ఓకే, అలాగే ఒక ఐపీఓ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఈ కంపెనీ ఐపీఓ మార్కెట్లో ఉంది. నిన్నటికి 13.2 times సబ్స్క్రిప్షన్ వచ్చింది. లాస్ట్ డే ఆఫ్ బిడ్డింగ్ నిన్న మండే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐపీఓ ఎంతమాత్రం అట్రాక్టివ్గా లేదనే చెప్పాలి. 40 PE దగ్గర ఇచ్చారు. దీంతో పోలిస్తే వీడు కూడా మన ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఇటువంటి ఇండస్ట్రీలో పనిచేస్తున్న కంపెనీ. దీంతో పోలిస్తే మన క్యాప్స్టన్ చాలా లోవర్ వాల్యుయేషన్ దగ్గర దొరుకుతుంది, సుమారుగా 22 PE దగ్గర దొరుకుతుంది. సో ట్రైలింగ్ పీఈ కనుక మనం చూస్తే, ట్రైలింగ్ 12 months పీఈ కనుక. సో చాలా ఐపీఓ మార్కెట్లో ఇప్పుడు పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళ లిస్ట్ కాబోతోంది. 0.9% జస్ట్ గెట్టక్కింది అంతే ఐపీఓ. సో ఐపీఓ మార్కెట్ చాలా గందరగోళంగా ఉంది, ఎందుకంటే సెకండరీ మార్కెట్లో ఈ మిడ్ స్మాల్ క్యాప్స్కి ఆదరణ తగ్గుతోంది కాబట్టి ఇప్పుడు ఐపీఓ మార్కెట్ కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువగా మనం చూస్తున్నాం. హిట్స్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. పదే పదే ఒకటే మాట చెప్పుకుంటున్నాం, విసిగెత్తినా సరే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతి. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఒక వారం క్రితం ఏమీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, అంతా బాగానే ఉందన్నారు మీరు. కానీ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది, ఎప్పటికప్పుడు ఇంకా ప్రైసెస్ క్షీణిస్తూనే ఉన్నాయి. ఏంటి, ఏం చేయాలి ఈ సమయంలో? వస్తుంది గారు, ఒకటైతే వస్తుంది గారు, ఫాలో అప్, ఫాలో ఆన్ బయింగ్ అనేది మీడియం స్మాల్ క్యాప్ లో పెద్ద రావటం. వస్తుంది గారు, ఏం ఆడిబుల్ మాట్లాడండి. ఓకే, ఫాలో ఆన్ బయింగ్ అనేది మిడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో రావట్లేదు వస్తుంది గారు. అందుకని మిడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ నిన్న ఇండస్ట్రీస్ అన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పటికీ రైట్, ఏమి ఇబ్బంది ఏం లేదు మీకు, మాకు వినిపిస్తుంది. ఓకే, క్రాస్ స్టాక్ ఏదో వినపడుతుంది వస్తుంది గారు, అందుకని నో ప్రాబ్లం, గో అహెడ్ అండ్. ఓకే, మిడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో నిన్న మనం త్రూఅవుట్ ద డే ఇండైసెస్ కనుక పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పటికీ నెక్స్ట్ ఏంటంటే ఇండైసెస్ ఒక పాజిటివ్ మొమెంటం అనేది చూపిస్తున్నాయి. కానీ ఏంటంటే మిడియం స్మాల్ క్యాప్ ఇండైసెస్ లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని ఒక నెగిటివ్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది వస్తుంది గారు. ఈ ఫాలో ఆన్ బయింగ్ కి రావాలంటే వస్తుంది గారు ఏదైనా స్ట్రాంగ్ న్యూస్ మార్కెట్ లో మళ్ళీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది రావాలి వస్తుంది గారు. అందువల్ల కొంచెం ఇన్వెస్టర్స్ చాలా వరకు కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇంకా కూల్ ఆఫ్ అయిన తర్వాత ఎంటర్ అవుదాం, బహుశా ఈ మార్చి ఎండింగ్ తర్వాత ఎంటర్ అవుదాం అని ఒక వేచి చూసే ధోరణి అనేది ప్రస్తుతం నెలకొని వస్తుంది గారు. అంతేకాకుండా కొంచెం లిక్విడిటీ కూడా స్క్వీజ్ అవుతుంది వస్తుంది గారు. ఏదైతే అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ ఏదైతే చేయాల్సి ఉంటుందో, నెక్స్ట్ కొంచెం ఇన్వెస్టర్స్ ఏదైతే స్టాక్స్ లో ఈ రీసెంట్ గా పొజిషన్స్ తీసుకుని లాస్ అయి ఉన్నారో వాటిని కొంచెం ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తాం కూడా మార్కెట్ మీద ఆ ఫాలో ఆన్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు వస్తుంది గారు. అందువల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రస్తుతం కొంచెం ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ డౌన్ అవుతాయి అంటే స్టాక్ స్పెసిఫిక్గా ఇక్కడ నుంచి డ్రిఫ్ట్ డౌన్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి వస్తుంది గారు. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అయితే ఒక ఒక రౌండ్ ఆఫ్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయింది. మ్యాక్రో డేటా వస్తుంది గారు మనం చూసినట్లయితే ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ డేటా కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ డేటా కానీ ఈ ఇయర్ చాలా స్ట్రాంగ్గా నెంబర్స్ పెరగడానికి క్లియర్ కట్ అవకాశం ఉంది వసంత్ గారు. అందువల్ల మ్యాక్రో పరంగా అయితే ఇండియా అనేది చాలా స్వీట్ స్పాట్లో ఉంది వసంత్ గారు. కొంచెం స్టాక్ మార్కెట్ పరంగా వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రక్చర్డ్గా కనపడుతున్నాయి.
కానీ లిక్విడిటీ అయితే స్ట్రాంగ్గా సైడ్ లైన్స్లో వెయిట్ చేస్తుంది వసంత్ గారు. ఈ టైంలో వర్రీ అయ్యి అమ్మేసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చాలామంది ఉండొచ్చు, అటువంటి ఉద్దేశం ఏం లేకుండా కొంచెం ఒక స్టెప్ బై స్టెప్ మన యొక్క క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి వసంత్ గారు. సో ఓవరాల్గా అయితే మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది షార్ట్ టర్మ్లో కొంచెం నెగిటివ్ ట్రెండ్ కనపడుతున్నప్పటికీ లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఎటువంటి చేంజ్ లేదు వసంత్ గారు, లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లోనే ఉంది. సో క్యాపిటల్ ప్రిజర్వేషన్ మీద దృష్టి పెట్టాలి నెక్స్ట్ 1-2 మంత్స్. హడావుడిగా ఏది పడితే అది ప్రైస్ తగ్గింది అన్న ఉద్దేశంతో మాత్రం కొనొద్దు. లాస్ట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, అది దృష్టిలో పెట్టుకోవాలి. జనవరి ఫిబ్రవరిలో మనం ఎక్కడ నిలబడినా క్యూ వెనక నుంచి మనల్ని ముందుకు నెట్టింది వెళ్ళిపోయాం ముందుకి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు, ఆ క్యూలో మనం మాత్రమే ఉన్నాం. సో మనం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే ఆ పైనుంచి వచ్చే వరదకి వెనక్కి కొట్టుకుపోతాం. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో, గుడ్ మార్నింగ్ గారు. మార్నింగ్ అండి. నేను మాట్లాడే అనంత్ కుమార్ అండి, కొత్తలో నుంచి మాట్లాడుతున్నాను. అడగండి అనంత్ కుమార్. సార్ మీకు మార్నింగ్ సార్. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజాగర సభకు ప్రధాని మోదీ గారు వచ్చారండి, అది చంద్రబాబు నాయుడు గారు. సరే, పాలిటిక్స్ పాలిటిక్స్ వద్దు, ఏమన్నా బిజినెస్ మాట ఉందా, బిజినెస్కి బాతే మాట్లాడదాం. మీ ఆడియో కూడా ఇబ్బంది ఉంది, వినపట్టలేదు సరిగ్గా, ఏదో దేర్ సమ్ ఆడియో డిస్టర్బెన్స్. ఎనీవే, మీరేదో ప్రజాగళం సభ విజయవంతమైనందుకు అభినందిస్తున్నట్లుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, నిజంగానే చక్కటి విజయాన్ని సాధించింది ప్రజాగళం సభ. మోదీ గారు మల్టీ స్టారర్, ఇట్ వాజ్ ఏ మల్టీ స్టారర్ మూవీ లాగా, అటు మోదీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు పవర్ స్టార్. ఇంతమంది ఉంటే మరి కళకళలాడకేమవుతుంది మా వేదిక. కొంతమంది విజయవాడ మీటింగ్ గురించి డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు, బహుశా రేపటి సెషన్లో మనం ఆ రేపు ఆఫ్కోర్స్ నేను ఉండడం లేదు, బాంబే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం బాంబే పంపిస్తున్నారు మా మార్కెటింగ్ మూర్తి గారు నన్ను కాబట్టి. బట్ స్టిల్ రేపు ఎల్లుంట్లో మీకు పూర్తి డీటెయిల్స్, 7వ తేదీ అండి, ఏప్రిల్ 7వ తేదీ విజయవాడ తాజ్ వివాంతాలో మనం చక్కగా ఏ డే విత్ మార్కెట్ గురు కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. పూర్తి వివరాలని మీకు రేపు లేదా ఎల్లుండి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఆడియో కొద్దిగా స్లోగా వస్తుంది, లోగా వస్తుంది అన్న ఒక కంప్లైంట్ కొంతమంది పంపిస్తున్నారు, తప్పకుండా మా టెక్నికల్ టీం దాన్ని మరమ్మతు చేసే ప్రయత్నం చేస్తుంది చిన్న బ్రేక్ తర్వాత. 21,980 or 970 కనిపిస్తుంది ఈ సమయంలో ప్రీ ఓపెన్ ట్రేడ్. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. చూద్దాం ఓపెనింగ్ తర్వాత ఏ విధంగా మార్కెట్స్ ట్రేడ్ అవుతాయనే అంశం గమనించాల్సింది. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. ఆడియోలో హెచ్చు తగ్గులు వస్తున్నాయన్న ఒక కంప్లైంట్ ఎక్కువ మంది మనకు పంపిస్తున్నారు మెయిల్స్ రూపంలో, సో దాన్ని సరిచేసే ప్రయత్నంలో ఉన్నాం. కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, అడగండి. రండి. అలాగే ఎస్ బ్యాంక్ ఒకటి అండి, ఎస్ బ్యాంక్ మొత్తం సిటీ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని న్యూస్ వచ్చింది కదా. ఎస్ బ్యాంక్ను సిటీ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, అటువంటి ఓకే సరే. ఆడియో లైన్స్ చాలా ఇబ్బంది పెడుతున్నది, విల్ ట్రై టు రెక్టిఫై దట్ అని మళ్ళీ మళ్ళీ చెప్పి నేను ఫెయిల్ అవుతున్నాను. సో కుటుంబరావు గారు, ఏంటి ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి, ఎస్ బ్యాంక్ని సిటీ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా అండి? అవన్నీ కూడా ఊరికి అన్నెసరీగా రూమర్స్ని బట్టి ఫాలో అవ్వద్దు అని చెప్పేసి అని చెప్తాను. ఎందుకంటే ఎస్ బ్యాంక్ ఎనీవే ఇండైరెక్ట్ కంట్రోల్ ఎస్బీఐ దగ్గరే ఉంది, అంతేగాని ఎప్పుడైనా ప్రైవేటైజ్ చేద్దాము అని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ప్రైవేటైజ్ కూడా చేస్తారు, కానీ బట్ ఆ టైం అప్పుడు కూడా సిటీ బ్యాంక్ తీసుకోవాలంటే మార్కెట్ డిటర్మిన్ రేట్ని బట్టే తీసుకుంటుంది. వేరే బెటర్స్ కూడా ఉంటారు, చాలా మంది ఇండియన్ బెటర్స్ కూడా ఉంటారు, బట్ గవర్నమెంట్ అయితే క్లియర్గా చెప్పింది అట్లీస్ట్ 2028 వరకు అయితే మాత్రం అమ్మే సూచనలు లేవని ఇదివరకు బోర్డు మీటింగ్లో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ అంటే చూసాం. కాబట్టి డోంట్ గో బై ద రూమర్స్. పెర్ఫార్మెన్స్ వైజ్ స్టెబిలైజ్ అయింది బ్యాంక్, బట్ డెఫినెట్లీ ఏంటంటే హయ్యర్ పిఈ ఎప్పటికీ
చాలా పెద్ద ఈక్విటీ కాబట్టి ఇప్పటికీ 57 PE దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ అనమాట. ఈవెన్ 23-24 దగ్గర ఉన్నమాట. ఐ వుడ్ ప్రిఫర్ ఎవరైనా ఎస్ బ్యాంక్ లో ఉంటే కనుక స్టేట్ బ్యాంకే షిఫ్ట్ అవటం బెటర్. మేబీ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కాంట్రవర్సీ ఇదంతా కూడా అయిపోగానే వన్స్ ఎస్బీఐ విల్ మేక్ ఏ ఫ్రెష్ ర్యాలీ అని కూడా చెప్పేసి అంటాను. ఆ టైం అప్పటికి షిఫ్ట్ అయిపోవటం బెటర్. ఓకే, ఓం సత్యప్రసాద్ రాజమండ్రి నుంచి మెయిల్ పంపించారు. రిఫెక్స్ ఇండస్ట్రీస్ 613లో ఉన్నాయి సార్. ఎల్ఐసి, ఆర్కే ఫోర్జ్ కూడా ఉన్నాయి. లోకేష్ మిషన్, క్రాంతి గారు, ఆర్కే ఫోర్జ్ పరిస్థితి 739లో కొన్నారు ఆయన, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? డెఫినెట్ గా హోల్డ్ చేయించవలసింది గారు. ఆర్కే ఫోర్జెస్ కానీ ఈవెన్ ఇంకా ఇంకా రిఫెక్స్ కూడా వసంత్ గారు, ఇప్పుడు స్టాక్ స్ప్లిట్ ఉంది, కొంచెం లిక్విడిటీ పెరగడానికి అవకాశం ఉంది. ఈ గ్యాసెస్ లో రిఫెక్స్ కూడా మంచి ఇండస్ట్రియల్ గ్యాసెస్ లో ఒక మంచి ప్లేయర్ కింద ఉంది వసంత్ గారు. స్టాక్ కూడా మంచిగా పెర్ఫామ్ చేసింది, అందువల్ల రిఫెక్స్, ఆర్కే ఫోర్జింగ్స్ రెండింటిని హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు షార్ట్ టర్మ్ లో, ఎందుకంటే ఆర్కే ఫోర్జింగ్స్ బాగా 200 నుంచి బాగా స్ట్రాంగ్ గా వెళ్ళిన స్టాక్ అనమాట. అందువల్ల కొంచెం ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది, ఇప్పుడున్న ఒడిదుడుకుల ప్రెషర్ అనేది ఉంటుంది. అందువల్ల ఫండమెంటల్గా అయితే ఆయన వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు వసంత్ గారు. ఇప్పుడు లొకేష్ మెషిన్స్ ఏం చేయొచ్చు? 349లో 80 షేర్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఇప్పటికే రేంజ్ బౌండ్ అయిపోయిందండి స్టాక్, మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కనుక 52 వీక్ హై 400+కి వెళ్ళి స్టాక్ కరెక్ట్ అయిందో అక్కడి నుంచి చాలా రోజులు సపోర్ట్ 340 దగ్గర తీసుకుంది. వన్స్ 340 సపోర్ట్ బ్రేక్ అవటమే 280 కూడా టెస్ట్ చేయటం మనం చూసాం. తిరిగి ఇప్పుడు 320 దగ్గర ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 280-340 ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి అని అనుకుంటున్నాను. కాబట్టి మేబీ మార్చ్ రిజల్ట్ తర్వాతే 340 లెవెల్ క్రాస్ అయితే ఫ్రెష్ బయింగ్ చేయాలి. బట్ అదర్వైజ్ 340 క్లోజర్ గా కనుక క్రాస్ అవ్వలేకపోతే ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలి కాస్త. ఓకే, బ్యాంక్ ఆఫ్ జపాన్ ఓవర్ నైట్ కాల్ రేట్ రేంజ్ ని 0.1% పెంచింది, మార్చింది. -0.1 ఇప్పుడు +0.1 తీసుకొచ్చింది. నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనే విధానం జపాన్లో ఇక ముగిసిపోయింది. సో ఇది ప్రపంచ మార్కెట్ల మీద కొంత ప్రభావం చూపించే అంశం. డాలర్ ఎన్ కూడా ఇప్పుడు ఆ మార్కం విలువలో కూడా 0.1% పెరిగింది డాలర్ టు ఎన్ మార్కం విలువ. సో చూద్దాం ఏ విధంగా ఈక్విటీ మార్కెట్స్ రెస్పాండ్ అవుతాయి ఈ పరిణామానికి అనే అంశాన్ని. ఓకే, జోసెఫ్ మెయిల్ పంపించారు. రైల్టెల్ కార్పొరేషన్ ఎలా ఉంది ఈ కంపెనీ? ఆయన దృష్టిలో అయితే ఇంట్రెస్టింగ్గా ఉందట, కొనుక్కోవచ్చా ఇక్కడ? స్టాక్ బాగా కింద నుంచి పెరిగింది వసంత్ గారు. సేమ్ పాయింట్ ఆఫ్ టైం నియర్లీ 470 రేంజ్ నుంచి మళ్ళీ తిరిగి కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం వసంత్ గారు. ఫండమెంటల్గా అయితే స్టాక్ మంచి స్టాక్ వసంత్ గారు. ఏదైతే రైల్వే టెలికమ్యూనికేషన్ రంగంలో రైల్టెల్ ఉంటుంది జరిగింది, ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాకే. కానీ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ స్టాక్ పైనుంచి కింద పడటం మనం ఎంతో చూస్తున్నాం. 150 రూపీస్ కరెక్ట్ అయింది. కానీ ఏంటంటే కింద నుంచి కూడా ఆ రకంగానే స్టాక్ పెరిగింది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు, ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రస్తుతం ఒకటి అబ్జర్వ్ చేయాలి వసంత్ గారు. చాలా స్టాక్స్ 50-డే మూవింగ్ యావరేజ్ నుంచి 200-డే మూవింగ్ యావరేజ్ కూడా డౌన్ అవటం జరిగింది. ఎప్పుడైతే స్టాక్ 200-డే మూవింగ్ యావరేజ్, నేను టెక్నికల్ సబ్జెక్ట్ చెప్తున్నాను కొంచెం, 200-డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది వసంత్ గారు. ఆ ఓవర్ హ్యాంగే మోస్ట్ ఆఫ్ దీస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనం ప్రస్తుతం చూస్తున్నాం వసంత్ గారు. వరీ అవ్వాల్సిన అవసరమే లేదు, స్ట్రాంగ్ కంపెనీ. డిప్స్ వచ్చినప్పుడు కొనండి, ఎందుకంటే ఇప్పుడు రైల్టెల్ ఓన్లీ రైల్వేస్కి మాత్రమే నేను సర్వీస్ అందిస్తానని మడిగట్టు కూర్చోవట్లేదు. ఇట్ ఈజ్ ఆల్సో బిడ్డింగ్ ఫర్ అదర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. మొన్న ఈ మధ్య ఐ థింక్ మధ్యప్రదేశ్లో అనుకుంటాను ఒక కాంట్రాక్ట్ని గెలుచుకుంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో ఇటువంటి ఒక డైవర్సిఫికేషన్ కంపెనీ వెళ్ళటం మంచి నిర్ణయం. అండ్ ఇప్పుడే క్రాంతి గారు చెప్పిన ఫండమెంటలీ గుడ్ కంపెనీ. డిప్స్ వచ్చినప్పుడు కొనండి, మొన్నట్లాగా సే 310-320 అటువంటి లెవెల్స్కి మళ్ళీ ఎప్పుడైనా ఒక బ్యాడ్ డే వచ్చినప్పుడు యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. తర్వాత అప్పారావు వైజాగ్ నుంచి, ఆయన సెంట్రల్ బ్యాంక్ ఉన్నాయి 45 రూపాయలు, ఎస్జేవిఎన్ 110లో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 43లో. కుటుంబారు ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా, చేయొచ్చా? ఓకే సరే, కుటుంబారు జస్ట్ చిన్న బ్రేక్ తీస్తున్నారు. క్రాంతి గారు, ఈ మూడిట్లో ప్రాఫిట్స్ ఏమైనా బుక్ చేసుకోవచ్చా? వసంత్ గారు, ఆయన కనుక బాటం నుంచి కనుక మల్టిప్లయర్గా ఉంటే వసంత్ గారు, కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు వసంత్ గారు కొంచెం క్యాపిటల్ తీసుకోవడం మంచిదే వసంత్ గారు. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని విపరీతంగా పెరుగున్నాయి. ప్రస్తుతం వచ్చినటువంటి నీజర్క్ రియాక్షన్స్లో ఒక ప్రెషర్ అనేది ఉంది. ఏదైతే ఇమీడియట్గా
డిప్రెస్డ్ సెల్లింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు వసంత్ గారు. కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు క్యాపిటల్ తీసుకోమంటే తీసుకుంటే మంచిది వసంత్ గారు. అందుకే మనం పదే పదే చెప్తుంటాం వసంత్ గారు, ఆ పిరమిడింగ్ చేయండి, స్టాక్ లో ఒక మొమెంటం వచ్చినప్పుడు మన క్యాపిటల్ మనం తీసుకున్నట్లయితే తర్వాత మార్కెట్ లో వచ్చిన ఒడిదుడుకులతో మనం ఇబ్బంది పడకూడదని క్లియర్ కట్ గా చెప్పేది. అందుకే అనమాట కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదే వసంత్ గారు. ఓకే, తర్వాత మెయిల్ ఐటిడిసి గురించి ఈయన ఎవరు అడిగారు, గిరి అనుకుంటాను ఇతని పేరు. మీరు మీ అసలు పేరు రాయాలి, మీరు ఏదో ప్రిన్సు కింగు ఇలాంటి పేర్లు పెట్టుకుని చదవను నేను. ఐటీడిసి 5,500 షేర్లు ఉన్నాయి 680 రూపాయల్లో. లీజింగ్ హోటల్స్ ఇవన్నీ న్యూ ప్లాన్స్ ఇవన్నీ చేస్తుందట ఐటీడిసి. ఇప్పుడు ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద పొజిషన్ తీస్తున్నారు 5,500 షేర్లు అంటే 680 రూపాయల్లో. కాబట్టి హోల్డ్ చేయొచ్చా కుటుంబ క్రాంతి గారు ఈ స్టాక్ని ఐటీడిసిని? హోల్డ్ అయితే చేయొచ్చు వసంత్ గారు, కానీ ఏంటంటే ఈ స్టాక్ బాగా కింద నుంచి బాగా పెరుగుతుంది స్టాక్ వసంత్ గారు. కొంచెం ఈ స్టాక్లో స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా బాగా నడిచింది వసంత్ గారు. మళ్ళీ ఇమీడియట్గా తిరిగి ఆయన బయింగ్ ప్రైస్ వస్తుందంటే టైం పడడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఒక గుడ్ పోర్షన్ ఏంటంటే ఆల్ టూరిజం స్టాక్స్, హోటల్ స్టాక్స్, ఈ లీజర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ ఒక పాజిటివ్ జోన్లోనే ఉన్నాయి వసంత్ గారు. బహుశా మళ్ళీ తిరిగి రీబౌండ్ అయినప్పుడు ఆయన పొజిషన్ని లైట్నింగ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఆయన పీక్లో ఎంటర్ అయ్యారు. కొంచెం ఈ స్టాక్లో హైలీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా కొంచెం నడిచింది వసంత్ గారు. లాస్ట్ అగైన్ మనకు తెలిసిందే ఈ మిడ్ క్యాప్ కార్నేజ్లో ఈ స్టాక్ కూడా బానిస అయింది వసంత్ గారు. బలైంది, బానిస కాదు బలైంది. సో ట్రైలింగ్ 12 మంత్స్ పెర్ఫార్మెన్స్ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, చూద్దాం ఇదే పెర్ఫార్మెన్స్ కొనసాగితే మీరు మీ పొజిషన్ని కంటిన్యూ చేయండి. ఒకసారి రిజల్ట్ చూడండి, మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా చూడండి. ఎస్డబ్ల్యూ సోలార్ ప్రశాంత్ అడుగుతున్నారు, 20% లాస్లో ఉన్నారట, యాడ్ చేసుకోవచ్చా లేదు లాస్ బుక్ చేయడం మంచిదా? కుటుంబరావు గారు, ఎస్డబ్ల్యూ సోలార్ ఇప్పుడు అది నివే రిలయన్స్ కంపెనీ అండి, బట్ పోస్ట్ రిలయన్స్ టేక్ ఓవర్ తర్వాత వన్ ఆఫ్ ద ఫ్యూ స్టాక్స్ అనమాట పెరిగిన స్టాక్, బట్ అలాంగ్ విత్ అదర్ స్టాక్స్ ఇప్పుడు అనమాట కరెక్ట్ అవటం కూడా చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటారు, ఎందుకంటే దీనికి ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం రిలయన్స్ అనమాట డెఫినెట్లీ దిస్ కెన్ డూ మచ్ బెటర్ అని చెప్పేసి అని అంటాను. స్టాక్ ఏదైతే 650 లెవెల్స్కి వెళ్ళి ఇప్పుడు బిలో 500 వచ్చిందో ఈ సడన్ గివింగ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. ఒక మేజర్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ జూన్కి వస్తుంది అంటున్నారు, ఈ మార్చ్ ఎండింగ్ రిజల్ట్ కూడా గొప్పగా ఉండకపోవచ్చు బట్ జూన్కి డెఫినెట్లీ వస్తుంది. ఈ లోపల ఏదైతే షాపూర్జీ పల్లంజీ స్టేక్ ఏదన్నా ఇందులో అమ్మేది ఏదన్నా ఉంటే కనుక అమ్మటం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అని అంటున్నారు. పేషెన్స్ కావాలి, ఎనీవేర్ ఫ్రమ్ 6 to 9 months హోల్డ్ చేసేటట్టయితే డెఫినెట్లీ హోల్డ్ అంటాను, బై అంటాను. అలాగే జిందాల్ సా కొనుక్కోవచ్చా ఈ ప్రైస్ లో? జిందాల్ సా ఇప్పుడు పీక్ నుంచి షార్ట్ టర్మ్ పీక్ నుంచి అయితే కరెక్ట్ అయిందండి, కాబట్టి ఒక స్టిప్ లాగా కొనమంటాను. ఒకేసారి మొత్తం ఒక 500 కొందాం అనుకుంటే ఒకసారి కొనకుండా 100 చొప్పున కొనమంటాను, ఎందుకంటే సీమ్లెస్ ఆర్క్ వెల్డెడ్ పైప్స్ కి ఇప్పుడు డిమాండ్ హ్యూజ్ గా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్ నుంచి అనమాట. కాబట్టి అనమాట ఆల్ సా కంపెనీస్ విల్ డూ ఎక్స్ట్రీమ్ వెల్. సా అంటే ఏదో మన రంపం కాదండి, సీమ్లెస్ ఆర్క్ వెల్డెడ్ పైప్స్ అనమాట. 400 రూపీస్ దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది దీనికి, 395-400 మధ్యలో. ఆ సపోర్ట్ తీసుకున్నంతసేపు జిందాల్ సాకి ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత మదర్ సన్ సుమి వైరింగ్ రూపేష్ అడుగుతున్నారు, వైరింగ్ హార్నెస్ ఇండస్ట్రీలో 40% మార్కెట్ షేర్ ఉంది కాబట్టి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా మదర్ సన్ వైరింగ్? లాంగ్ టర్మ్ అయితే కొనుక్కోవచ్చు వసంత్ గారు, ఇది మీడియం టు షార్ట్ టర్మ్ అయితే కొంచెం చాలా స్లో స్టాక్ వసంత్ గారు, ఎందుకంటే ఈ స్టాక్ ఇండియాలోనే కాదు గ్లోబల్లో కంప్లీట్ నియర్లీ 26 కంట్రీస్లో ఆపరేట్ చేస్తుంది వసంత్ గారు. అందువల్ల గ్లోబల్లో వచ్చే ఓవర్హెడ్స్ కూడా ఈ కంపెనీకి కొంచెం ఓవర్హ్యాంగ్ కింద ఉంటుంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే లాంగ్ టర్మ్లో మంచి స్టాక్ వసంత్ గారు. లక్ష్మణరావు నిడదవోలు నుంచి, నిన్న మీరు చెప్పారు ప్రమోటర్స్ కొంటున్నారని, ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఆ వార్త వచ్చిందని. సో మనం ఓ అడుగు ముందే ఉంటాం లక్ష్మణరావు ఇప్పుడు. తర్వాత నరసింహారావు అడుగుతున్నారు, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ ఇందా చెప్పాం కదా 311 రూపాయల్లో 170 షేర్లు హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? క్రాంతి గారు హోల్డ్ చేయమని చెప్పారు. సిడిఎస్ఎల్ కొందాం అనుకుంటున్నారు మొహమ్మద్ అబ్దుల్ తాహిర్ బాషా, ఈ కరెంట్ లెవెల్స్ లాంగ్ టర్మ్ కోసం మంచిదేనా కుటుంబరావు గారు? సిడిఎస్ఎల్ అంటే స్లో షేర్ అండి, ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కి అయితేనే బై చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ టోటల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ర్యాలీ కానీ ఇటు ఫాల్స్ కానీ దీంతో అనమాట. మళ్ళా ఫ్రెష్ బూమ్ పోస్ట్ ఎలక్షన్ వస్తే మళ్ళీ అప్పుడు నెంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ పెరిగి మళ్ళా తర్వాత
సెప్టెంబర్ ఎన్నికలకి నెంబర్ ఆఫ్ అకౌంట్స్ పెరిగి, రెవెన్యూ పెరిగింది అని రిపోర్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ర్యాలీ వస్తుంది. ఫర్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ బై. ఓకే, మధు వర్మ, ఏఎస్ఎం టెక్నాలజీ, ఎస్పిఎల్ సెమీకండక్టర్, మాస్ చిప్, ఆర్ఐఆర్ పవర్, వీటిలో బెస్ట్ షేర్ ఏది? ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుకొని కొనుక్కోవాల్సిన షేర్లేనండి. మాస్ చిప్ ఒకటి బాగా ఎప్పటి నుంచో ఉండి పాత కాపు, మిగతా అన్నీ కొత్త కాపులు. ఇవన్నీ ఇప్పుడు వస్తున్న ఈ సెమీకండక్టర్ ప్లాన్స్కి, ప్లేకి సిద్ధంగా ఉన్నాయి, బట్ సమయం పడుతుంది. మీరు ఇప్పుడు హడావుడిగా కొనాలనుకునే కంపెనీలు కావు ఇవి, అది గుర్తుంచుకోండి. రామ్మోహన్, షిల్చార్ టెక్నాలజీస్, ఓరియానా పవర్, ట్రిల్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్, లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఓకే, ఈలోగా మార్కెట్స్, ఒక నిమిషం కుటుంబరావు గారు, మార్కెట్స్ ప్రారంభమయ్యే 100 పాయింట్ల నష్టం కనిపిస్తుంది మనకు నిఫ్టీలో, అండ్ అదానీ గ్రూప్ స్టాక్స్లో కొంత రికవరీ కనిపిస్తుంది నిన్నటి సెల్లింగ్ తర్వాత. టీసీఎస్ ఈజ్ డౌన్ 3%. సో మనకు నిన్నటి ప్రైస్ మీద ఆల్మోస్ట్ 3.5% డిస్కౌంట్తో టాటా సన్స్ తన స్టేక్ను అమ్ముతోంది, కాబట్టి న్యాచురల్గానే 3% ఆ మేరకు అడ్జస్ట్మెంట్ జరిగిపోయింది 4000 దగ్గర. నిన్న ఇవాళ రెండు రోజులు కూడా టీసీఎస్, ఇన్ఫోసిస్ చాలా వీక్గా బిహేవ్ చేస్తున్నాయి. ఐటీ ఈజ్ డౌన్. నా కుటుంబవారు ఓపెనింగ్ రిమార్క్స్లో అన్నట్లుగా మనకి యుఎస్లోనేమో టెక్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి మార్కెట్స్ని, ఇండియాలో టెక్ స్టాక్స్ డ్రాగ్ చేస్తున్నాయి ఇండిసెస్ని. సో ఇతర స్టాక్స్లో మనకు పూనావాలా ఫిన్కార్ప్ 3% పెరిగింది నిన్నటి వీక్నెస్ తర్వాత, ఇవాళ కొంత రికవరీ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 0.2%. సో నిఫ్టీలో వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ పిరమల్ ఫార్మా పెరిగింది సుమారుగా 5.5% పెరిగింది. దీనికి ఒక బ్రోకింగ్ కంపెనీ 190 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇవ్వడం చూస్తున్నాం. అలాగే ఈక్లర్స్, నాట్కో ఫార్మా, ఎల్ఎన్టి ఫైనాన్స్, అదానీ ఎనర్జీ, రేమండ్, సుందరం ఫైనాన్స్, ఎంఆర్పిఎల్, రెస్టారెంట్ బ్రాండ్స్, లిండే ఇండియా, స్వాన్ ఎనర్జీ, ఫినెలెక్స్ కేబుల్స్, ఇటువంటి స్టాక్స్లో కొంత కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. నష్టపోయినవి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ మళ్ళీ 5% డౌన్, టీసీఎస్, బ్రైట్కామ్ గ్రూప్, క్యాప్రి గ్లోబల్, నెట్వర్క్ 18, స్టార్ హెల్త్, అపోలో టైర్స్, ఎక్సైడ్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, టీవీ 18, ఇలాంటివి నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. కుటుంబరావు, ఎక్కడైనా ఏదైనా ఒక అవకాశం ఏదైనా కనిపిస్తుందా? లేదండి, పర్టికులర్గా అయితే కనుక ఏది లేదు. బట్ బి గ్రూప్లో చూస్తున్నాం అనమాట, కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో తిరిగి లార్జ్ వాల్యూమ్స్ వచ్చి కొంచెం హెడ్జీ ఇన్ఫ్రాలో రికవరీ కనిపిస్తుంది. దాదాపు 3% పైన పెరిగింది, వాల్యూమ్స్ తోటి అప్వర్డ్ ట్రెండింగ్ అవుతుంది. అదేవిధంగా జూబిలెంట్ ఇండస్ట్రీస్ కూడా కాస్త బెటర్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇందాక మీరు పాయింట్అవుట్ చేసిన పిరమల్ ఫార్మాలో ఎక్స్ట్రీమ్లీ గుడ్ వాల్యూమ్స్ అవుతున్నాయి. మేబీ సంథింగ్ ఈస్ కుకింగ్, అరౌండ్ 122-123 అట్లా వచ్చినప్పుడల్లా కూడా బై చేయటం కాస్త అడ్వైజబుల్గానే కనిపిస్తుంది. పిరమల్ ఫార్మా లుక్స్ గుడ్ అనమాట. ఫ్రంట్ లైన్ నిఫ్టీ స్టాక్స్లో చూస్తూ ఉంటే మేబీ ఇవాళ సస్టైన్ చేయగలిగేది సన్ ఫార్మా అండ్ ఐటీసీ, కాస్త ఇండిసీస్ ని సస్టైన్ చేస్తాయా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం వాల్యూమ్స్ తో పాటు ప్రైజ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది. సన్ ఫార్మాలో 1575 టెక్నికల్ లెవెల్ పైన అనమాట ట్రేడ్ అవుతుంది. ఐటీసీ కూడా తిరిగి 420 క్రాస్ అవడానికి అటెంప్ట్ చేస్తుంది. బట్ అదర్వైజ్ క్లియర్ కట్ గా డ్రాగన్స్ అనమాట, టీసీఎస్, విప్రో ఇలాంటి టెక్ స్టాక్స్ డ్రాగరే కాకుండా మార్నింగ్ మీరు మెన్షన్ చేశారు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎలక్షన్ రిలేటెడ్ ప్రైస్ రిడక్షన్ పెట్రోల్ డీజిల్ వల్లనేమో మళ్ళీ బీపీసీఎల్ ఇలాంటి స్టాక్స్ కూడా కాస్త వీక్నెస్ డిస్ప్లే చేస్తున్నాయి. కాబట్టి కపుల్ ఆఫ్ పిఎస్యూ స్టాక్స్ లో సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. లైక్ కోల్ ఇండియాలో కూడా మళ్ళీ ఫ్రెష్ వీక్నెస్ ఒకటి డెవలప్ అవుతుంది, 1% పైన పడింది. నన్ను అడిగితే కనుక అన్లెస్ యాక్టివ్ ట్రేడర్ 24/7 స్క్రీన్ ముందు ఉంటాను చూస్తాను అంటేనే ట్రేడ్ చేసే టైమ్స్ కానీ, బట్ అదర్వైజ్ అవాయిడబుల్ అంటాను. మేబీ దేర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఇన్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ స్టాక్స్లో అంటాను. మేబీ ఈ కరెక్షన్ తర్వాత ఫెడరల్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ అండ్ పిఎన్బి లుక్ గుడ్ అని చెప్పేసి అని అంటాను. మేబీ ఫర్ 4th quarter రిజల్ట్ తర్వాత వచ్చే గెయిన్స్ మాత్రం కెనరా బ్యాంక్, పిఎన్బి అండ్ ఫెడరల్ బ్యాంక్ లుక్. ఎస్బీఐ కూడా ఈ పూట పాజిటివ్గానే మనకు కనిపిస్తుంది. జెన్సాల్ ఇంజనీరింగ్, ఈ స్టాక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ 5% అప్పర్ సర్క్యూట్ దగ్గర కనిపిస్తుంది. ఓకే, ఇందాక ఒరియానా పవర్, షిల్చార్ టెక్నాలజీస్, ఇవి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, ఈ మూడు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? షిల్చార్ చాలా బాగా ఎక్కువగా లేపేశారండి స్టాక్ అనమాట. ఇన్ఫాక్ట్ 1 ఇయర్లో చూస్తే స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువయ్యి 7 టైమ్స్ పెరిగింది స్టాక్. ఇప్పుడు ఆఖరికి ఏఎస్ఎంలో వచ్చి 5% బ్యాండ్లో కూడా ఉంది.
4,500 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది, బిలో 4,000 వచ్చింది. ఐ వుడ్ నాట్ అడ్వైజ్ ఎట్ కరెంట్ లెవెల్స్ అండి, ఎందుకంటే ఈవెన్ ఎట్ కరెంట్ లెవెల్స్ స్టాక్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రైజీ అని అంటున్నాను. మేబీ అరౌండ్ 3,200కి వస్తేనే ఫస్ట్ టైం అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. రిడ్ల్ అయితే హైలీ స్పెక్యులేటివ్ అయిపోయిందండి స్టాక్. మనం చూసినాం అనమాట ట్రాన్స్ఫార్మర్స్ అయితే పెరిగేటప్పుడు అప్పర్ ఫీజుల తోటి పెరుగుతా 60-70 రూపాయల నుంచి 320 దాకా కూడా వెళ్ళటం చూసాం. ఇది 390 వరకు అక్కడి నుంచి ఇప్పుడు కరెక్ట్ అయ్యి 320 వరకు వచ్చింది. నన్ను అడిగితే కనుక ట్రిల్ ఆల్సో ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్డ్ యాస్ ఆఫ్ నౌ. ప్యూర్లీ ఆపరేటర్ డ్రివెన్ స్టాక్ అయిపోయిందండి ట్రిల్ కూడా. ఐ వుడ్ బై ఫ్రెష్ బయింగ్ ఈవెన్ ఫర్ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ కొంటాను ట్రిల్ అంతా కూడా అరౌండ్ 240 అంటాను, విచ్ ఈస్ 70-80 రూపీస్ లోవర్ దాన్ కరెంట్ లెవెల్. వాణి అడుగుతున్నారు, అనంతపురం నుంచి ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్లో 2 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, కంటిన్యూ చేయండి. ఫ్లెక్సీ క్యాప్స్లో పరాగ్ పారిక్ ఆర్ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఏది బెటర్? యాజ్ ఆఫ్ నో క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తుందండి, బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. పరాగ్ పారిక్ కూడా హిస్టారికల్గా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి, కన్సిస్టెంట్ పెర్ఫార్మర్. సో అది కూడా మేబీ కొద్దిగా దీంతో పోలిస్తే అండర్ పెర్ఫార్మెన్స్ మాత్రమే, అదర్వైజ్ ఇట్స్ ఆల్సో ఏ కన్సిస్టెంట్ పెర్ఫార్మర్. రాజేష్ అడుగుతున్నారు హిందాల్కో, సారీ హింద్ కాపర్ అట, అది కొందాం అనుకుంటున్నారు కరెంట్ మార్కెట్ ప్రైస్లో, కొనుక్కోవచ్చా? కాపర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. అంటే కాపర్ ప్రైసెస్ పెరగటం అనేది పక్కన పెట్టేస్తే కూడానండి, రీన్యూబుల్ స్పేస్కి ఎక్స్పోజర్ కావాలి నాకు కమాడిటీ సైడ్ నుంచి అనుకుంటే కనుక కాపర్ ఇస్ అన్ ఎసెన్షియల్ వన్. కాబట్టి హిందుస్థాన్ కాపర్ చాలా రెసిలియంట్గా ఉంది. ఎప్పుడైతే 120-130 లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్ 300 దాకా వెళ్ళిందో, అలాంగ్ విత్ అదర్ పిఎస్ స్టాక్స్ ర్యాలీ, ఆ హయ్యర్ లెవెల్స్ నుంచి మార్జినల్గా కరెక్ట్ అని నిలబడగలిగిన స్టాక్ కూడా హిందుస్థాన్ కాపర్. అది అర్థం చేసుకోవాలన్నమాట. రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్న డిసెంబరు, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. డెఫినెట్లీ హైపీఈలో ట్రేడ్ అవుతున్నా కూడా సస్టైన్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మేజర్ సపోర్ట్ 240-260 మధ్యలో ఇప్పుడు మేజర్ సపోర్ట్ కూడా ఉంది, దాని దగ్గరకు వచ్చినప్పుడల్లా కూడా బై చేయటం అడ్వైజ్ చేస్తాను. మార్కాపురం శ్రీనివాస్, అమర్ రాజా బ్యాటరీస్ 1000 షేర్లు 844లో కొన్నారు, క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా అమర్ రాజా? డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఇంప్రూవ్మెంట్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది వసంత్ గారు. వర్స్ట్ అనేది అయిపోయింది ఈ స్టాక్కి, ఇక్కడ నుంచి పాజిటివ్ టెరిటరీలోనే ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. అమర్ రాజా ఇస్ హోల్డ్ వసంత్. విజయలక్ష్మి కూకట్పల్లి నుంచి, నో సెల్ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నాను 2-3 ఇయర్స్ కోసం, ఎంట్రీ పాయింట్స్ కావాలట. హోల్సేల్ మరీ గ్రేట్ స్టాక్ అని అయితే నేను అనండి, ఎందుకంటే సీజనల్ స్టాక్ కింద లేబుల్ చేస్తా దాన్ని. మోర్ ఓవర్ ఎందుకంటే వాళ్ళకున్న కాస్త ముంబై రియాలిటీ కానీ అదర్వైజ్ వాళ్ళ పెట్రో కెమికల్ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా లో మార్జిన్ బిజినెసెస్, అంటే స్టడీ బిజినెస్ ఉంది బట్ ఎక్సెసివ్ మార్జిన్స్ లేని బిజినెస్ అనమాట. నన్ను అడిగితే కనుక యాస్ ఆఫ్ నౌ 250 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది, మేబీ 220-230 లెవెల్స్ షుడ్ బి గుడ్ బై అంటాను. ఆర్ ఈవెన్ ఫ్రెష్ బయింగ్ కూడా కరెంట్ లెవెల్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, బట్ స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎనీ పర్చేజెస్. ఇన్ఫాక్ట్ రీసెంట్లో 220 అక్కడ నుంచి ఇప్పుడు 255కి రావడం చూస్తాం, లాస్ట్ 2-3 డేస్గా పెరుగుతుంది, కొంత బౌన్స్ బ్యాక్ అనేది కనిపిస్తుంది నోసెల్లో. మేబీ 240 లెవెల్స్లో యూ కెన్ అటెంప్ట్ బయింగ్. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. పీవీటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో మిగతా మెయిల్స్ తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.